సీఎం జగన్ ఎక్కడైనా ప్రజల్లోకి వస్తున్నాడా అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఎం జగన్పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నందిగామ పట్టణంలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కార్యాలయంలో పట్టణ తేదేప కౌన్సిలర్లు తేదేప నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. 37 నెలల వైసీపీ పాలనలో పరిపాలన చేయడం చేతకాక జగన్ రెడ్డి చతికిల పడ్డాడని విమర్శించారు. అసమర్థత అవినీతితో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన ప్రభుత్వంగా ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. సుబాబుల్ రైతులకు 5000 ఇస్తారని గాంధీ సెంటర్లో జగన్ రెడ్డి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. పాలాభిషేకాలు చేయించుకున్నారు. ఇప్పుడు సుబాబుల్ రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా వినవించుకుంటున్నాను. తప్పకుండా నందిగాం తరఫున భారీగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రావాలని ఈ సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు చూస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా కోరుకుంటున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ జనసందోహంతో ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారో మనం చూస్తున్నాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి ప్రజల హారతలు పడుతుంటే, మరో పక్కన వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్లీనరీలో జనసందోహం లేక ఖాళీ కుర్చీలు ఏ విధంగా దర్శనమిస్తున్నాయి మన కళ్ళను చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న ప్లీనరీ అక్కడ ఫ్లాప్ అవుతుంది. నిన్న నందిగామ చూసామండి, మరి చాలా అట్టహాసంగా ప్రారంభిద్దాం అనుకున్నారు కానీ అక్కడ ఫ్లాప్ అయింది. కనీసం ర్యాలీ కూడా పెట్టుకోలేక వాళ్ళ నాయకుడైన మరి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి కూడా వాళ్ళు దండయ్యలేకపోయారు. ర్యాలీ వస్తే అక్కడ ఫ్లాప్ అవుద్ది, జనం నవ్వుకుంటారని చెప్పి ర్యాలీ కూడా పెట్టుకోలేక జనాల్ని బంధించారండి. 2 గంటలు అక్కడ శ్రీకారం కళ్యాణ మండపంలో బంధించి బలవంతంగా ప్రజలకి మీటింగ్ చెప్పడం జరిగింది. మీటింగ్లో కూడా గతంలో తెలుగుదేశం హయాంలో అభివృద్ధి కూడా రబ్బర్ స్టాంప్ లాగా జరిగిందని చెప్తున్నారు. మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎవరండి రబ్బర్ స్టాంప్? ఈరోజు మీకు అండగా ఇచ్చిన నాయకులు, మీకు మద్దతు ఇచ్చిన నాయకులు ఈరోజు అందరినీ కూడా రబ్బర్ స్టాంపుల్లా పక్కన పడేశారు. కేవలం దోచుకోవటం దాచుకోవటం తప్ప మీరు చేస్తుంది ఏంటి ఈరోజు నందిగామ? నందిగామ ప్రజలను అడిగితే చెప్తుంది, ముఖ్యంగా మీ వైసీపీ శ్రేణులే బయట బాహాటంగా చెప్తున్నారు. మరి రేపు ఎలక్షన్స్ వస్తే ముక్కుపడిగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి బాహాటంగా చెప్తున్నారు. మేము ఓపెన్ సవాల్ విసురుతున్నాం. గత తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి మేమేమిటో మేమేం చెప్పి చేసామో మొత్తం కూడా మేము ఓపెన్ సవాల్ బహిరంగ సభకు వస్తామండి. మీరు ఈ 3 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారో మీరు బహిరంగంగా చర్చకు వస్తారని మేము ఓపెన్ సవాల్ విసురుతున్నాం. కేవలం దోచుకోవటం దాచుకోవటం తప్ప మీరేం చేశారు? ఈరోజు ప్రతి దాంట్లో కూడా కమిషన్ తీసుకొని విచ్చలు విడిగా దోచుకోవటం, అక్కడ శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా తప్ప మీరేమి అభివృద్ధి చేశారు? రోడ్లు చూస్తే ఏ విధంగా ఉన్నాయి? అదే అడ్డగోలుగా కొండలు ఏ విధంగా దోచేస్తున్నారు? మీరు స్థలాలు పేరిట ఏ విధంగా లక్షలాది రూపాయలు దోచేశారు అందరికీ తెలుసండి. అదేవిధంగా ఈరోజు అమ్మఒడిని ఏం చేశారు? కాబట్టి ఎన్నో ఉన్నాయి చర్చకి, బహిరంగ చర్చకి మేము సిద్ధం. కాబట్టి ఎదుటోళ్ళు అనే ముందు మీరు ఆత్మవ్యవస్థ చేసుకోండి. ఈరోజు ఎలక్షన్స్ రాగానే తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్పి అటు రాష్ట్ర వ్యాప్తంగా ఆరాటు పడుతున్నారు. కాబట్టి ఎవరైతే మీకు ఓట్లు వేశారో వాళ్ళు చెప్పులతో కొట్టుకుంటున్నారు. తప్పకుండా రానున్న ఎలక్షన్స్లో మళ్ళీ నందిగామ నియోజకవర్గంలో మాత్రం మేము ఫస్ట్ జెండా ఎగరవేస్తాం, అది ధీమగా చెప్తున్నాం. అదేవిధంగా రేపు 7వ తారీఖు నందిగామలో రైతు పోరుబాట అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుందని, తప్పకుండా ఈ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి మేము తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు గుడివాడ జరిగేటువంటి విని మహానాడిని విజయవంతం చేయాలని చెప్పని ఇక కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు తెలుగుదేశం శ్రేణి మొత్తం కూడా తదితరం రావాలని చెప్పి ఒక సమావేశం ఉద్దేశం. దీనికి ఉమామహేశ్వరరావు ప్రత్యేకంగా రావడం, మౌలిగారు అందరూ కలిసి సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టాం. అటు ప్రత్యేకంగా చూస్తామంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రజల యొక్క ఆదరణ ఏ విధంగా ఉంది చెప్పంటే, ఈరోజు వైసీపీ వైఫల్యాలు వాళ్ళ అరాచకాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, అవినీతే కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న తప్పు చేశామని చెప్పని ఇప్పుడు వైసీపీలో శ్రేణులు చాలామంది రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పని, తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ పార్టీ క్యాడర్ చాలామంది కూడా ఆ విధంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు విసిగిపోయినారు. ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని వర్గాలు కూడా పూర్తిగా అసహనంతో ఉండిపోయారు. తప్పకుండా రాబోయే రోజు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, మళ్ళీ రాష్ట్రాన్ని బాగా చేసి తెలుగుదేశం పార్టీనే
తప్పకుండా మరి యొక్క గుడివాడ జరిగిన మానాడు కూడా పెద్ద ఎత్తున అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. జగ్గపేటలో కూడా పొలం గారు తాతయ్య గారు అక్కడ జూమ్ మీటింగ్ ప్లస్ కార్యకర్తల నాయకులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఈరోజు కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కృష్ణా జిల్లా మహానాడిని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలి. ఈ 37 నెలల వైసీపీ పరిపాలనలో అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది. వీళ్ళ అసమర్థతతో అవినీతితో పరిపాలన చేయటం చేత కాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చతికిల పడింది. మీరు ఏ రంగంలో తీసుకోండి, ముఖ్యంగా ఇక్కడ సుబాబులు 5000 ఇస్తా అన్నాడు జగన్ రెడ్డి. గాంధీ సెంటర్లో చెప్పాడు సొల్లు కబుర్లు 5000 ఇచ్చాడా, గుణధార పాపట్టేశాడు. 37 నెలలుగా గాంధీ సెంటర్లో పాలాభిషేకం చేయించుకున్నారు. సమాధానాలు చెప్పండి, సుబాబుల రైతుల పరిస్థితి ఏంటి, పంట నష్టపరిహారం ఎవరికి అందింది, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది, ఏ పంటకి ఇచ్చారు, క్రాప్ ఇన్సూరెన్స్ ఎంతమంది కట్టారు, ఇంత బోగస్ రైతు భరోసా బోగస్. ఇప్పుడే పెనుగంచుకోవల్లో రైతులు రోడ్డు ఎక్కారు, పంట నష్టపరిహారం రాలేదని పెనుగంచు ప్రభుత్వంలో రైతులు రోడ్డు ఎక్కారుదా, భరోసా రైతు భరోసా దగ్గర ధర్నాలు చేస్తున్నారు. సిగ్గులేని ప్రభుత్వం చెప్పాలి, అమ్మఒడి చెప్పింది ఏంటి 82 లక్షల మందికి ఇస్తా అన్నావు, ఏం చెప్పారు మీ కుటుంబ సభ్యులు, ఒకళ్ళు కాదు ఇద్దరికి ఇస్తా ఉన్నారు. మాయ మాటలు చెప్పి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి 620 హామీలు పాదయాత్రలో ఇచ్చావు. ఇవాళ నవరత్నాలు అంటూ సామాన్యుడి జేబుకి పేద మధ్యతరగతి వాడి జేబుకి నవరంధ్రాలు పెట్టావు. దేంటో ఉంది చెప్పండి, బస్సు ఎక్కితే 15 రూపాయలు 30 రూపాయలు అయింది బస్ టికెట్, కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచావు. ఇవాళ కరెంటు బిల్లు బాధుడితో పెద్ద ఎత్తున బాధుడే బాధుడు కార్యక్రమాలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చెప్తా ఉన్నారు. అమ్మఒడి 300 యూనిట్లు కట్టు, ఆ కట్టు ఈ కట్టు ఎన్ని కట్లు, ఆధార్ శాతం కట్టు, మీరు మాత్రం కోట్లకు హాజరు గారు, పిల్లలు హాజరు కావాలని చెప్పావా ఎన్నికల ముందు, పిల్లల హాజరు శాతం చూస్తానని చెప్పావా, ఆ రోజు ఓట్లు దండుకోవడానికి ఒక పిల్లడు కాదు ఇద్దరు పిల్లలకి ఇస్తా అన్నావు. 15000 పోయా, 14000 పోయా, 13000, ఆ 2000 ఏ స్కూల్ అకౌంట్లో వేసావు, నాడు నేళ్ళలో చెప్పారే. ఇవాళ విద్యారంగం దేశంలో ఏ స్థాయిలో ఉందో మన రాష్ట్రంలో 10th క్లాస్ పిల్లలు 2 లక్షల మంది ఎందుకు తప్పారు, పక్కనున్న తెలంగాణలో ఇంటర్మీడియట్లో అంత పోతుంది పాస్ అయ్యారు, ఇక్కడ ఈ రాష్ట్రంలో 50%కి ఇంటర్మీడియట్ పిల్లలను పడేసే పర్సంటేజ్ శాతం. కడప జిల్లా మీ సొంత జిల్లా అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయింది. సో మొత్తం కూడా ఈ బటన్ నొక్కుడు సీఎం, ఈ తెరచాటు సీఎం, ఈ ముసుగులో ఉన్న సీఎం ఎక్కడన్నా ప్రజల్లోకి వస్తూ ఉన్నాడా, ఎక్కడన్నా ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడా, చాలా క్లియర్గా అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేశారు. ఇవాళ పెరిగిన ధరలతో మీరు గ్రామాల్లో అడగండి, 100 కాయలు పచ్చడి పట్టే తల్లి ఇవాళ మామిడికాయ పచ్చడి 10 కాయలు పట్టుకోవట్లా, సామాన్యుడు పేదవాడు మధ్యతరతో ఎండుమిర్చి 800, నూనె ప్యాకెట్ 200, ఏందండి పరిపాలన, ఏ ఇంటికి వెళ్ళని అడగండి. మొత్తం కూడా దొంగల దోపిడీలాగా లక్షల కోట్ల దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ ఎవరి అకౌంట్లో వేసాడో, ఎవరి అకౌంట్లో పడిందో, ఏ స్కీమ్ కింద పడిందో పారదర్శకత ఉందా, మీ ప్లేన్ రైల్లో మా నాయకులు తిట్టడం తప్ప మీరు చేసిన అభివృద్ధి చెప్పుకునేది ఉందా, ఎక్కడైనా సరే మేము 37 నెలల్లో ఇచ్చేసామని చెప్పే పరిస్థితి ఉందా, రాష్ట్రంలో గుంతలో రోడ్లు ఎక్కడన్నా బాగు చేశారా, ఏ రోడ్డు అన్నా తిన్నగా వెళ్ళే పరిస్థితి ఉందా, మేము వేసిన సిమెంట్ రోడ్లు మేము వేసిన ఎల్ఈడి బల్బులు తప్ప గ్రామాల్లో రోడ్లు వచ్చినాయా, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారా,
ఏదో స్కీమ్ ఉన్న స్కీమ్లో బాగు చేశారా? వేదాద్రి బతుకేమైంది? వేదాద్రి గుండికాయ జగపేట నందిగామ చందనపాడు మండలాల గుండికాయ కంచరా వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ వర్గే దేవనారాయణ గారి కళ. నేను సౌమ్య ప్రభాకరరావు గారితో నడిపించాం. మీ అసమర్థత, మీ దద్దమతనం, మీ చాతకంతనం స్కీమ్ను నాశనం చేశారు. ఏమైపోయింది? మీ పెళ్ళి రోజు మళ్ళీ శంకుస్థాపన చేసావు, మళ్ళీ పెళ్ళి అన్నావు, ముచ్చారన్నావు, పేరు మార్చావు, ఏం చేసావు? ఉంది ఆ రైతు పోరుబాటు కూడా. 35 నియోజకవర్గాల నుంచి నాయకులు, ఇన్ఛార్జీలు వస్తారు. ఈ 35 నియోజకవర్గాల్లో, ఈ జోన్ పరిధిలో ఏ పంటకి ఏ విధంగా నష్టం చేశారు దాని వైపు 3,000 కోట్ల డబ్బులు ఇవ్వాలి. ఇంతవరకు ఇవ్వాల, దాని డబ్బులు ఇవ్వాలి, దాని కొనే దిక్కు లేదు. వాళ్ళ కూడా రెండో పంట వేయొద్దు అని ప్రభుత్వం ఆటం పడింది. పత్తి మిర్చి ఎక్కడ ఏ పంట ఏ ఎక్కడ ఏ దేని కింద ఇన్సూరెన్స్కి అసలు అసలు ఏ ఏ విధంగా క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు? ఏ ఏ మండలంలో, ఏ గ్రామంలో మీ నాయకులు కన్సర్న్లో రైతు భరోసా కేంద్రాలు మీ నాయకులు కట్టారు, మీ నాయకులు అద్దెకిచ్చారు, అద్దెకిప్పించారు. వాళ్ళ చేతుల్లో రైతు భరోసా కేంద్రంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు, విఆర్ఓని డమ్మింగ్ చేశారు, అగ్రికల్చర్ ఆఫీసర్ని నోరు తెరవనే వాళ్ళ. సో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లేదు. మీకు కావాల్సిన వాళ్ళకే ఏ పంటకి ఇళ్ళు తక్కువ వచ్చి క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుందో వైసీపీ నాయకులకే ఆ పంట నమోదు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేదని ఎలగొట్టేశారు. ఈ క్రాప్ బుకింగ్లో వచ్చిన 30 లక్షల్లో 15 లక్షల మంది ఇన్సూరెన్స్ రాని పంటలు వేశారు. మీకు నచ్చిన వాళ్ళు, మీ నాయకులు, మీ నాయకుల కన్సర్న్లలో 15 లక్షల మందికి ఈ పంట నష్టపరిహారం వేసుకున్నారు. దీనికి సమాధానం ఆ నాగిరెడ్డి చెప్పడం, వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి చెప్పడం, ముఖ్యమంత్రి అయితే చేతులు కట్టి కూర్చుంటాడు, సమాధానాలు ఉండవు. ఇది మీ పంట నష్టపరిహారం. అందుకనే రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. ఒక ప్రజల నుంచి పోలే కాదు, ఎక్కడ పంట నష్టపరిహారం మోసం చేశారో, ఎక్కడ మోసం జరిగిందో, ఎవరికి రాలేదో, వాళ్ళందరూ కూడా రోడ్లెక్కి డబ్బులు ఖాతాలో పడేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే మళ్ళీ ఏం జోలు పాడుతున్నారు? పేరంట నమోదు చేసుకోవాలంట, 10 రూపాయలు కట్టాలంట. మరి ఆ 15 లక్షల మంది ఎవరో? మీరు తీసేసిన 20 లక్షల మంది ఎవరో? ఆల్రెడీ ఈ క్రాప్ బుకింగ్ అయితే నేను మళ్ళీ 10 రూపాయలు ఎందుకు కట్టాలా? మళ్ళీ నేను పేరు ఎందుకు నమోదు చేసుకోవాలా? ఏంది డ్రామాలు? నాగిరెడ్డి చెప్పాయా, నువ్వు పెద్ద వైస్ చైర్మన్, నీకు క్యాబినెట్ ర్యాంకు, అగ్రికల్చర్ మిషను ఇదా నీ మిషను, జగన్ రెడ్డి గారు ఇదా మీ మిషను, మోసం దగా వెళ్ళాం పుస్తలు తాకట్టు పెట్టి 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తెచ్చి లక్షలు ఖర్చు పెట్టారు వాడు. మిర్చి రైతు లక్షల్లో ఖర్చు పెట్టాడు. మిర్చి రైతు మోసం ఎట్లా చేశారో మిర్చి రైతుని దగా చేశారు. పత్తి కలిసి వచ్చిందా? మిర్చి కలిసి వచ్చిందా? దాని డబ్బులు వచ్చాయా? ఏ పంట, ఏ పంట సుబాబులకు 5,000 ఇచ్చారా? దేనికి సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా రైతు పోరు బాటలో కథం తొక్కుదాం. తప్పకుండా పెద్ద ఎత్తున కథలు రావాలని కార్యకర్తల్ని, నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కోరుకుంటూ, ఈ ప్లేన్ రైలు మొన్న గుంతలో మా ఏరియాలో పాదయాత్ర తీసుకుంటే జీకొండూరు మండలంలో ఒక రోడ్లో పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు తరలొచ్చారు. వాళ్ళ ప్లేన్ రైలు వెలవెలబోయాయి. మా పాదయాత్ర పోలీసులను అడ్డం పెట్టి అడ్డుకుందామని ప్రయత్నం చేసిన మా కార్యకర్తలు, నాయకులు జయప్రదం చేశారు. కాబట్టి వీళ్ళ ప్లేన్ రైలు వెలవెలబోతున్నాయి. వీళ్ళు మమ్మల్ని తిట్టడానికే పనిచేస్తున్నారు తప్ప ప్రజల సమస్యల పరిష్కారం కోసం 37 నెలల్లో